వైద్యం పేరుతో హనుమకొండ నగరంలో ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్న దోపిడీని అరికట్టాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ ఎం వాసుచంద్రకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వాన్ని నిబంధనల తొంగలోకి తొక్కివేస్తున్నారని, కనీస నిబంధనలు పాటించడం లేదని, ధనర్జన ధ్యేయంగా పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం హాస్పిటల్ కి వచ్చిన పేషెంట్లను నిలువు దోపిడీ చేస్తున్నారని, ఇష్టానుసారంగా ఓపి పరీక్షలు స్కానింగ్ అడ్మిట్ పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వ నియంత్రణ లేదని, ఫీజులు వివరాలు నోటీస్ బోర్డులో పెట్టాలని ఉన్నప్పటికీ ఎక్కడా విలేవని, ప్రైవేట్ హాస్పిటల్స్ పీఆర్ఓలను పెట్టుకుని ఆర్ఎంపీల దగ్గరికి వెళ్లి మా హాస్పిటల్కు మీ దగ్గరికి వచ్చే పేషెంట్లను పంపిస్తే మీకు కమిషన్ ఇస్తామని చెప్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహణ మేనేజర్ల పేర్లతో చేస్తున్నారని, వాటికి ఎలాంటి గుర్తింపు లేదని, ఇతర రాష్ట్రాల నుంచి అర్హత లేని డాక్టర్ని తీసుకువచ్చి వైద్యం చేపిస్తున్నారని, హాస్పిటల్ నిర్వహణ బిల్డింగ్స్ కు ఫైర్ సేఫ్టీ పార్కింగ్ స్థలాలు లేవని, స్థలాలను ఆక్రమించుకుని పార్కింగ్ నిర్వహిస్తున్నారని, అవసరం లేకుండా టెస్టులు రాస్తూ వాటి పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, జిల్లా సహాయ కార్యదర్శి మల్లెపు లక్ష్మణ్, జిల్లా నాయకులు మోతే సతీష్, పల్లకొండ శ్రీకాంత్ పాల్గొన్నారు. హనుమకొండ నగరంలో వైద్యం పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. వైద్యం పేరుతో ప్రైవేట్ హాస్పిటల్లు విచ్చల విడిగా ఫీజులు గుంజుతూ పేషెంట్లను దోచుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ హాస్పిటల్లో కనీస వసతులు లేవు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ హాస్పిటల్ నిర్వహణకు సంబంధించినటువంటి దాని లేదంటే అర్హత లేనటువంటి డాక్టర్లతోని వైద్యం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మేనేజరుగా ఉండి ఇతర రాష్ట్రాల నుంచి అర్హత లేనటువంటి డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ వైద్య పరీక్షలు చేపించడం జరుగుతూ ఉన్నది. ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫీజు ఎంత ఉండాలనేటువంటి విషయం కూడా తెలియజేయడం కోసం నోటీస్ బోర్డులో వివరాలు పెట్టాలి, కానీ ఎక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఈ యొక్క నిబంధనలను పాటించడం లేదు. ఫైర్ సేఫ్టీ అనేటువంటిది లేకుండా పోయింది. గతంలో మన రోహిణి హాస్పిటల్లో ఫైర్ సంఘటన జరిగింది. అదేవిధంగా అజార హాస్పిటల్ కరోనా సమయంలో చాలా విపరీతమైనటువంటి ఫీజులు వసూలు చేసినటువంటి పరిస్థితి కనబడింది. గతంలో మ్యాక్స్ కేర్ హాస్పిటల్ కూడా ఈ రకంగా వివరించింది. పేషెంట్లు ఆపదలు వస్తే అందుకునే కాడికి దోసుకునేటువంటి పరిస్థితులు వాళ్ళ డాక్టర్లు ఉన్నారు. ఈ డాక్టర్ల మీద వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కూడా వాళ్ళ మీద దాడులు చేయట్లేదు. చాలా వాళ్ళు విపరీతంగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి డబ్బులు లాక్కొని ఇవాళ బయట ప్రాంతాలలో భూములు కొనుక్కొని వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క వైద్యం పేరు మీద వరంగల్ హనుమకొండ జిల్లాలో జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని అరికట్టాలి. ఒక మాఫియాగా ఏర్పడి వాళ్ళ వైద్య వ్యాపారాన్ని చేస్తూ పేషెంట్లను దోసుకునే పనిలో ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.